ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా పరమశివుని నుండి ఒక దివ్య అలౌకిక దైవశక్తి మనకు వస్తున్నట్లు ఆ శక్తి మన శరీరంలో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నట్లు మనసుకి ప్రశాంతత బుద్ధికి ధైర్యము దివ్యత ఇస్తున్నట్లు అనుభవం చేసుకోండి. యోగము అంటే కలియక, కనపడని భగవంతుని కనిపిస్తున్నట్లు, అనుభవం చేసుకోవాలి. బిందురూపి శివబాబా నుండి బిందురూపి ఆత్మకి, మన బిందురూపి ఆత్మకి ప్రవాహంలా ఒక దివ్య శక్తి, పరమశివుని యొక్క శక్తి మన ఆత్మలో నిండుతున్నట్లు అనుభవం చేసుకోండి. ఆ శక్తి మన శరీరాన్ని ఆరోగ్యవంతంగా, మనసుని శాంతిగా, బుద్ధిని ధైర్యంగా, దివ్యంగా ఉంటున్నట్లు, ఆ శక్తి వలన మనం ఉంటున్నట్లు అనుభవం చేసుకోండి. యోగంలో యోగము ఉండాలి, ప్రయోగం కూడా ఉండాలి. యోగము అంటే ఆయనతో కలియక, మరి ఆయన నుంచి వచ్చిన శక్తిని మనం ప్రయోగం చేసుకోవాలి కదా. సీసాలో ఉన్న ఔషధాన్ని సీసాలో ఉంచితే ఆరోగ్యం కలగదు. తెచ్చుకున్నాం, ఇంట్లో పెట్టుకున్నాం, శరీరంలో ఉపయోగించకపోతే ఫలితం రాదు. అలాగే బాబా ఏం చెప్తారు, ముందు మీరు శాంతిగా ఉంటూ ఆ శాంతి శక్తిని అనారోగ్యంపై ప్రయోగం చేయండి, నా నుంచి తీసుకుని అంటారు బాబా. యోగము మరియు ప్రయోగం రెండు కలిసి ఉండాలి. యోగము మరియు ప్రయోగం రెండూ కలిసి ఉంటే చాలా శక్తి వచ్చేస్తుంది. మనం కేవలం యోగం చేసామనుకోండి, అంటే భగవంతుడితో కలిసాం, ప్రయోగం చేసుకోలేదనుకోండి, ఫలితం రాదు కదా. ఔషధాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాం, అది కడుపులోకి వేసుకున్నప్పుడు
దాని ఫలితం చూపిస్తుంది. అలాగే మీకు ఇంకా తక్కువ సమయం ఉంది. ఈ తక్కువ సమయంలో నా చేత బాబా ఎన్నో చెప్పించారు. నన్ను సుమారుగా 30 సంవత్సరాల నుంచి తీరిక లేకుండా, విశ్రాంతి లేకుండా సేవ, వాణిలో ఒక మనన చింతన, మనసా సేవ, మా యొక్క విచిత్ర లీలలో ఇలా అన్ని మనకు అనుభవం చేశారు బాబా. అర్థమైందా? తనువుని ఎలా ఉపయోగించుకోవాలో, మనసును ఎలా ఉపయోగించుకోవాలో, ధనాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో, లౌకిక అలౌకిక ఆత్మల సంబంధ సంపర్కంలోకి వచ్చినప్పుడు అతీతం అతి ప్రేమ ఎలా ఉండాలో అన్నీ నేర్పారు బాబా. మీరు కూడా నేర్చుకోండి. అప్పుడు అన్ని సబ్జెక్టుల్లో కూడా ఉన్నత అవుతాం మనం. బాబా అంటున్నారు, ఇప్పుడు నడిచే సమయం సమాప్తి అయిపోయింది, ఎగిరే సమయము పురుషార్థం యొక్క సమయము పూర్తి అయిపోయింది. ఎప్పుడు తీవ్ర పురుషార్థి యొక్క, ఇప్పుడు తీవ్ర పురుషార్థి యొక్క సమయము, అది కూడా కొద్దిగానే ఉంది అంటున్నారు బాబా. తీవ్ర పురుషార్థము అంటే, పురుషార్థం అంటే ఏంటి? ప్రయత్నము. తీవ్ర పురుషార్థం అంటే ఏంటి? ప్రయత్నం చేసేటప్పుడు ఒకసారి తప్పుని మరీ పునరావృతం అవ్వకుండా చూసుకోవటం తీవ్ర పురుషార్థం. అర్థమైందా? నెక్స్ట్ పాయింట్, ప్రతి సమయము సమయానుసారము బాబ్దాద 3 మాటలను స్మృతి ఇప్పిస్తున్నారు మనకి. ఏమిటయ్యి? అకస్మాత్తుగా ఏదైనా జరుగుతుంది. అకస్మాత్తు ఎవర్ రెడీ అంటే తయారైపో ఉండాలి. చాలా కాలం యొక్క జమ, అభ్యాసం వేరు, జమ వేరు. మన అంతిమలో రక్షింపబడాలి అంటే బాబా చాలా బాగా చెప్తున్నారు ఇక్కడ పాయింట్. ఒకటి, అకస్మాత్తుగా జరుగుతుంది, చెప్పి పరీక్ష రాదు. 2, రెడీగా ఉండాలి. 3, చాలా కాలం నుంచి నీకు జమై ఉంటేనే ఈ 2 జరుగుతాయి. ఎవరు రెడీగా ఉండగలుగుతావు? ఇప్పుడు చూడండి, లాక్డౌన్లో వ్యాపారాలు లేవు, అనారోగ్యానికి డబ్బు ఖర్చు పెట్టుకోవాలంటే ఎంతో కష్టంగా ఉంటుంది. ఉన్నవాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు, లేని వాళ్ళు సామాన్యంగా అలా ఉండిపోతున్నారు. గవర్నమెంట్ సహయోగం చేస్తుంది, గవర్నమెంట్ ఎంతమందికైనా సహయోగం చేస్తుంది, బాబా చేయిస్తారు. కానీ వాళ్ళకి ఎంతో ఖర్చులు అయిపోతాయి కదా. ఇవన్నీ బాబా డ్రామాలో అన్నీ ఫిక్స్ చేస్తారు బాబా. కాబట్టి బాబా ఇక్కడ ఏం చెప్తున్నారు, అకస్మాత్తుగా ఏదైనా జరుగుతుంది, నువ్వు దానికి రెడీగా ఉండాలి. 3, ఏం చెప్తున్నారు, చాలా కాలం యొక్క జమ ఖాతా నీకు ఉండాలి అంటున్నారు బాబా. ట్రైన్ ఎక్కడైనా దిగి ఆగినప్పుడు ఎంతసేపు ఉంటుంది అది చూసుకుని త్వర త్వరగా మనం కింద దిగి వాటర్ బాటిల్ కావాలన్నా ఏది కావాలన్నా తెచ్చేసుకుంటాం కదా. ఆ సమయం దాన్ని ఎంత
అటెన్షన్గా ఉంటాం మనం. చిన్న చిన్న ప్రయాణానికే అంత అటెన్షన్గా ఉంటున్నప్పుడు, పరంధామాకి వెళ్ళిపోతున్నప్పుడు మనం ఇంకెంత అటెన్షన్గా ఉండాలి. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీ రాజ్యం వచ్చేసినట్లే తండ్రి వచ్చేశారని సందేశం వినిపిస్తారు కదా. అదేవిధంగా ఇప్పుడు మీ దైవీ రాజ్యం, శాంతిమయ రాజ్యం రానే వచ్చేస్తుంది అనే శుభవార్త వినిపిస్తారా అని అడుగుతున్నారు బాబా. అందరికీ సందేశాన్ని వినిపిస్తారా, మీ తండ్రి వచ్చారు, మీ మన రాజ్యం వచ్చేస్తుంది అని? మొదటి జన్మ నుండి 21 జన్మల వరకు పూర్తి రాజ్యభాగ్యాన్ని అధికారిగా అయ్యే విధంగా ఉండాలి. చాలా కాలం అనే లెక్కను స్మృతిలో ఉంచుకోండి, ఎందుకంటే కొత్త ఇంట్లో అంటే స్వర్గంలో చాలా మజాగా ఉంటుంది కదా మీకు అంటున్నారు బాబు. అది చాలా కాలం యొక్క అభ్యాసము, జమ ఖాతా ఉండకపోతే, చాలా కాలం యొక్క జమ ఉండాలి. అంటే ఈరోజు ఎంత జమ విండు, భవిష్యత్తుకి ఎంత జమ విండు, వర్తమానానికి ఎంత జమ విండు, ఇవన్నీ కూడా పరిశీలించుకోవాలంటున్నారు బాబా. బాబా అంటున్నారు, మీకు ఏది కావాలన్నా ఈ సంగమంలో ఇవ్వటానికే బాబా వచ్చారంట, కానీ తీసుకునేవారు తీసుకోవాలి విధి ప్రకారం అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ఒకటి ఏంటి బాబా, పవిత్రత గురించి చెప్తున్నారు. పవిత్రత అంటే కేవలము బ్రహ్మచర్య వ్రతమే కాదు, బ్రహ్మచారి కూడా అంటే బ్రహ్మ బాబాని అనుసరించేవాళ్ళు, అడుగులో అడుగేసేవాళ్ళు. పవిత్రత అనేది శారీరక పవిత్రత వేరు, మానసిక పవిత్రత వేరు, బుద్ధి యొక్క పవిత్రత వేరు, దృష్టి యొక్క పవిత్రత వేరు, సంబంధ సంపర్కాల్లో వచ్చేటప్పుడు ఉండే పవిత్రత వేరు. అర్థమైందా ఇవన్నీ బాబా చెప్తున్నారు? పిల్లలు ఏం చేస్తున్నారు, ముఖ్యమైన పెద్ద పెద్ద వికారాల గురించి వ్రతం పెట్టుకుంటున్నారు, కానీ చిన్న చిన్న వాటి వదిలేస్తున్నారు, కానీ చిన్న వాటికి వాటిని కూడా మహా బలి చేయాలి. చిన్నవి కూడా తక్కువ కాదు, సమయానికి మోసం చేసేస్తాయి. చిన్నదే అనుకుంటాం, ఎలుక ఏం చేస్తుందో చిన్నదిగానే ఉంటుంది, కానీ కరవటంలో 1 నోటితో ఊదుతుంది, ఆ తర్వాత కరుస్తుంది, అసలు కరిసినట్లే తెలియదు. అదేవిధంగా బాబా చెప్తున్నారన్నమాట ఈ విషయాలు. అదేవిధంగా చిన్న చిన్న వికారాలు అంటే కొంతమంది పిల్లలు క్రోధం గురించి అనుకుంటున్నారు, ఇది అలా ఉంటానే ఉంటుంది, కొద్దిగా క్రోధం లేకపోతే ఇతరులు మన మాట వినరు. అటువంటి వారిని సంపూర్ణ పవిత్ర ఆత్మని అంటారా అంటున్నారు బాబు. ఈ చిన్నది అంశం ఎప్పుడైతే ఉందో నీకు అది వంశం అయిపోతుంది అంటున్నారు బాబు. అటువంటి వారిని సంపూర్ణ ఆత్మని అంటారా? అంశం వంశ సహితంగా చిన్న పెద్ద వాటి గురించి వ్రతాన్ని తీసుకున్నారు, మేము సదా పవిత్రంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు కదా, లేక కేవలము బ్రహ్మచర్య వ్రతం గురించే చేశారా? ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా, కేవలం మేము శారీరక బ్రహ్మచర్య వ్రతం గురించే ఉంటామని అనుకున్నారా?
లేక క్రోధం కూడా ఒక వికారమే అంటున్నారు బాబా. అది కూడా అపవిత్రతే. క్రోధం అపవిత్రత, లోభత్వం అపవిత్రత, అహంకారం అపవిత్రత, ఈర్ష్య అపవిత్రత. ఈర్ష్య ఎప్పుడొస్తుంది? ఇతరులు ముందుకెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ కష్టాలు కష్టపడి వాళ్ళు ముందుకెళ్తున్నారు, వాళ్ళ సంపాదనలోకి మన కళ్ళు వెళ్తే వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు, మనం వెళ్ళకపోతున్నాం, వాళ్ళని ఏదో విధంగా ఆపాలి, ఇలాగా ఇవన్నీ అపవిత్రతే కదా అంటున్నారు బాబా. కేవలం నువ్వు బ్రహ్మచర్య వ్రతం ఒకటే పాటించి సంపూర్ణ పవిత్రం అవేనని అనుకోకు అని బాగా క్లియర్గా చెప్తున్నారు బాబా. బ్రహ్మబాబా అనుసరించు, బ్రహ్మబాబాను అనుసరించు. ఆదిలో ఎలా ఉన్నారు? మధ్యలో బికారి స్థితి వచ్చేసి పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చేటప్పుడు ఎలా ఉన్నారు? షిప్లో వచ్చారు, అక్కడ ముస్లింలు కూడా నీకేమీ జరగదు, మాలో మాకున్నా ఏమున్నా కానీ అన్నారు. అయినా బాబా అనే సందేశవతనానికి సందేశవాళ్ళని పంపించి బాబా అడిగి వచ్చారు, శివబాబా ఆజ్ఞ తీసుకునే వచ్చారు. ఎంత చిన్న సంసారం బాబా పిల్లలప్పుడు చిన్న ఎక్కువ మంది ఉండేవారు కాదు కదా. అలాగే ఇప్పుడు లాక్డౌన్ అయిపోయిండు, చిన్న భిన్నం అయిపోయారు. స్టూడెంట్స్ ఏమో సెంటర్ రాకుండానే, సెంటర్ వాళ్ళు ఏమో ఎక్కడికి వెళ్లకుండానే, ఇలాగ అయిపోయింది. మరి ఆ సమయంలో కూడా బ్రహ్మబాబు ఎలా ఉన్నారు? బాబా నడిపిస్తారు, బాబా వెళ్దామా ఎత్తి వెళ్ళిపోమన్నారు అని వచ్చేసారు. ఆ ముస్లిమ్స్ లాస్ట్ని ఏమన్నారు? మీకు ఏం కావాలో మేము అన్ని ఉపకారం చేస్తామన్నారు. బ్రహ్మబాబాకి లాస్ట్ని ఐదిళ్ళే ఎన్ని ఉన్నాయండి, అవన్నీ కూడా వాళ్ళు రీజనబుల్గా ఇంకొంచెం ఎక్కువ వచ్చేలాగా అమ్మి పెట్టి ఇచ్చారు. అంటే వాళ్ళు కూడా సహయోగం అయిపోయారు, అక్కడ అమ్మేశారు, ఆ డబ్బు అది తెచ్చుకుని ఇండియా వచ్చేసారు. బాబా సహయోగం చూడండి, ఆ సమయంలో కూడా ముస్లిమ్స్ దాదా ఎందుకు వెళ్తున్నావు, యుద్ధం గురించి నువ్వేం ఇదవ్వకో, మేము నిన్ను బాగా చూసుకుంటాం అన్నారు. లేదు, ఇది ప్రభు పరమశివుని యొక్క ఆజ్ఞ అని వాళ్ళకి చెప్పి వచ్చేసారు ఆయన కదా. అప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఎంత డబ్బు ఉందో తెలీదు, ఎంతమంది ఉన్నారు? తక్కువ మంది ఉన్నారు. ఇక్కడ ఫెసిలిటీస్ చూసుకోవాలి. ఆయనకి ప్రజలతో ఆయనకి పరివారం తక్కువే కానీ ప్రాప్తి ఎక్కువ. మన పరివారం ఎక్కువ, ప్రాప్తి నెంబర్ వారీగా వచ్చేస్తుంది. బాబా చెప్తున్నారు, లేక కేవలము బ్రహ్మ మేము సదా పవిత్రంగా అంశ ప్రకారము వంశ ప్రకారం లేకుండా ఉంటామని అనుకున్నారా? లేక కేవలము బ్రహ్మచర్య వ్రతం గురించే ప్రతిజ్ఞ చేశారా? మీ టైటిల్ ఏమిటి? సంపూర్ణ నిర్వికారి మర్యాద పురుషోత్తములు, ఇవే మీ టైటిల్స్. లేక కొన్ని కొన్ని మర్యాదలు తక్కువ ఉంటాయి? నా బాబా అని మీరందరూ అన్నారు, కొన్ని కొన్ని తక్కువ ఉంటాయా అని అడుగుతున్నారు బాబా. మరి నా బాబా అని అందరూ నా బాబా అని అంటున్నప్పుడు మరి బాబా సమానంగా అయ్యారా? బాబా అంటున్నారు, ఎప్పుడైపోతారు అంటే ఒక అక్షరం మార్చండి అంటున్నారు బాబా. కేవలం ఆ అక్షరం ఏంటి? నాది అనేది వచ్చినప్పుడు నీది అనే దాంట్లోకి మార్చుకోండి. ఒక అక్షరం యొక్క తేడా జమఖాతను సమాప్తి చేస్తుంది. ఒక అక్షరం తేడాలో నీది బాబా అంటే సింహాసన అధికారి చేసేస్తుంది.
అర్థమైందా? బాబాగా మందా. బాబా ఏం చెప్పారు నిన్న? పరివారము సంఘటన అవసరమే, కానీ ఆ పరివారం సంఘటన ఎవరి ద్వారా వచ్చింది? షే బాబా ద్వారా వచ్చింది. మరి ఆయన మర్చిపోవచ్చా అని అడుగుతున్నారు బాబా. బాబా చెప్తున్నారు, కర్మలో కొంచెమైనా చింతుంటే అటువంటి ముఖాలు చూడటానికి బాబా ఇష్టం ఉండట్లేదంట. కర్మలో చింత ఏం చేద్దంటే మనకి తోడు ఎవరున్నారు? బాబా ఉన్నారు. మరి ఎందుకు అనుభవం అవ్వట్లేదు అక్కడ మనకి? ఆది నుంచి చిన్న చిన్న అపవిత్రతలు మనం చోటు చేసుకోవటం వలన ఆ అపవిత్రత ఏం చేస్తుందంటే మనసును తినేస్తుంది. బాబా సహాయం చేస్తారో లేదో అని సంకల్పం వచ్చేస్తుంది. ఇక్కడ అపవిత్రత బాబాను దూరం చేసేలా చేస్తుంది, పవిత్రత బాబాను దగ్గర చేసేలా చేస్తుంది. మీరు ఏమన్నారు బాబా? మీరు సర్వగుణ సంపన్నులు అన్నారు కదా బాబా. మర్యాద పురుషోత్తములు అన్నారు, సంపూర్ణ మర్యాద పురుషోత్తములు అంటున్నారు బాబా. అర్థమైందా? ఎందుకంటే మీరు సర్వశక్తివంతుని తోడుగా పెట్టుకున్నప్పుడు మీరు బలహీనులు ఎలాగవుతారు? మరి ఎందుకు ఆ సంకల్పం వస్తుంది మీకు? అంటే సదా పవిత్రంగా ఉండట్లేదు మీరు. కోపం వచ్చింది, క్రోధంలోకి వెళ్ళిపోతున్నారు. క్రోధం కూడా అపవిత్రత, లోభత్వం కూడా అపవిత్రత. లోభం అంటే ఏంటి? ఒక వాణిలో చెప్పారు కదా, నేను సెంటర్కి ఇంత సహయోగం చేశాను, నాకు అనిమిత్తమైన అక్కయ్య గారు మంచినీళ్ళు కూడా తాగుతామని అడగలేదు, గౌరవం ఇవ్వలేదు, ఇలా వస్తున్నారు. అంటే గౌరవాన్ని మనసు యొక్క ఆకలి అన్నమాట. మనసు ఎప్పుడు కూడా ఏం కోరుకుంటుందంటే గౌరవం కావాలి, మర్యాద కావాలని. మనసు మన మనసు చెప్పినట్టు కూడా వినకూడదు అంటాడు బాబా. అందుకే మన మనసు మన్మతము పరమతము సాంగత్య దోషము వాయుమండలం ఈ నాలుగు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ నాలుగు మనల్ని చిన్న చిన్న అపవిత్రతలోకి తీసుకెళ్ళిపోతాయి. ఒకటేంటి, మన మనసు చెప్తుంది వినకూడదు. ఇతరులు చెప్పుతుంది వినకూడదు. సాంగత్య దోషం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తారు వినకూడదు. వాయుమండలం ఇప్పుడు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్లో నాట్యం చేయించేవారు, నేను చూశాను చాలా ప్రోగ్రామ్స్లో. బాబా చెప్పేవారు మనసుతో నాట్యం చేయటం అనేది విధి, ఇలా నాట్యం చేయటం అనేది కేవలం అల్పకాలిక ఆనందం ఇస్తుంది, ఏది నువ్వు మాత్రం ఇది చెయ్యనివ్వరు బాబా. నేను అర్థమైందా? అంటే సాంగత్య దోషం వాళ్ళు చేశారని వీళ్ళు, వీళ్ళు చేశారని వాళ్ళు, వీళ్ళు చేశారని వాళ్ళు, వ్యాసాలు వేసి కూర్చోబెడతాం ఇవన్నీ. సాంగత్యం ఒకళ్ళు చూసి ఒకళ్ళు చేయటం. మరి బ్రహ్మబాబు ఎలా చేశాడని అతని సాంగత్యం ఎంత కంటించుకోలేదు ఆత్మ? అపవిత్రత. అపవిత్రత ఉన్నప్పుడు, సూక్ష్మ అపవిత్రత ఉన్నప్పుడు బుద్ధి విచలితమైపోద్ది. అదేవిధంగా
సంతోషాన్ని మించిన భోజనము ఏది లేదంటున్నారు బాబా. అదేవిధంగా అంటే సర్వశక్తుడితో తోడున్నాడు కనుక ఆయన సమయాన్ని ఆయన సమానంగా మనం అవ్వాలి అని అనుకోవాలంటున్నారు. కేవలం చెప్పటం కాదు, అనుభవం చేసేసుకోవాలి ఆయన్ని. అదేవిధంగా సంతోషాన్ని మించిన భోజనం ఏదీ లేదు. 36 రకాల పదార్థాలు భోజనం ఉన్నా కానీ సంతోషం లేకపోతే అది నిస్సారమైపోయింది కదా. సంతోషం కంటే సంతోషం ఉంటే ఎండిపోయిన రొట్టెలు కూడా మీరు తినవలసి వస్తే సంతోషం ముందు ఆ ఎండిపోయిన రొట్టెలు ఒక వరప్రసాదం కింద మారిపోయి సరైన ఆహారం కింద మారిపోద్ది అంటున్నారు బాబు. అంటే అనుభవం అయిపోతుంది అంటున్నారు. లేకపోతే అవి బాబా చెప్తున్నారు, పదార్థాలతో సుఖాన్ని ఇస్తుంది. మరి బాబా యొక్క ప్రతిజ్ఞ ఏమిటి? హృదయం సత్యంగా స్వచ్ఛంగా మరియు విశాలంగా ఉండాలి, అప్పుడు సంతోషం వస్తుంది. 36 రకాల పిండి వంటలు పెట్టారు, మనసులో సంతోషం లేదు, ఉపయోగం ఏముంది? ఎండిపోయిన రొట్టెలు పెట్టారు అక్కడ. బ్రహ్మబాబాకి అంతిమంలో మరి ధనం లేదు, బికారి స్థితి వచ్చింది. కూతురు అడవికి వెళ్ళి పెద్ద రేగిపళ్ళు తీసుకొచ్చి మాతలకు తినిపించారు. బ్రహ్మబాబు వచ్చి ఆకలి తీరిందంటే తీరింది బాబా అని ఊరాళ్ళు. కాబట్టి బాబా అంటున్నారు, సంతోషాన్ని వదలకండి. అది కూడా ఒక పవిత్రత అంటున్నారు బాబా. సంతోషం ఎప్పుడు వస్తుంది? చిన్న చిన్న అవాజ్ఞల్లో, ఇందాక చెప్పారు కదా బాబా, మన్మత్తం, పరమత్తం, సాంగత్య దోషం, వాయుమండలం. బాబా యొక్క ప్రతిజ్ఞ ఏంటి? హృదయం సత్యంగా ఉండాలి, స్వచ్ఛంగా స్వచ్ఛంగా రెండు ఉండాలి, మరి విశాలంగా ఉండాలి. స్వచ్ఛమైన మనసు, విశాలమైన మనసు, ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. ఏ సమయంలోనైనా ప్రపంచ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కానీ మీ అందరికీ పప్పు రొట్టి బాబా తప్పకుండా పెడతారు. ఎంత మంచి పాయింట్ చెప్పారు చూడండి. ప్రపంచ పరిస్థితులు ఎలాగున్నా కూడా బాబా మీ అందరికీ పప్పు రొట్టి పెడతారన్నారు. అటు ఉండేప్పుడు మనం ఇంక దాచుకోవాలా చెప్పండి, అవసరమా? పప్పు రొట్టు బాబా పెడతారు, అందరికీ పెట్టేస్తారా? మనం విర్రవేయకుండా ఉన్నప్పుడు నేను చెప్పాను కదా మీకు, ఒకసారి గీతా పాఠశాలకి వెళ్దామండేపటికి పెట్రోల్కి డబ్బులు ఉన్నాయి అంతే, మోటార్ సైకిల్కి. బంగినపల్లి మామిడిపాయల గురించి చెప్పాను కదా, నేను మోటార్ సైకిల్ రోడ్డు మీద పెట్టి స్టార్ట్ చేద్దామండేపటికి బుట్టలో వేసుకెళ్తూ అతను మామిడిపళ్ళు అంటూ చెప్తే నేను కొనుక్కుందాం అనుకునేప్పటికీ అది కొందామంటే పెట్రోల్కి డబ్బులు ఉండదు. అప్పుడు బాబాని అడిగాను, బాబా ఎలాగుందంటే, బాబా ఏమన్నారంటే అది గొంతు దిగేటప్పటికి ఆ రుచి పోద్ది కదా, ఎందుకు నువ్వు మామూలుగా నన్ను తోడెట్టుకుని నువ్వు పెట్రోల్ కొట్టించుకుని సేవకి వెళ్ళిపో అన్నారు బాబా. వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోతే అక్కడ ఓ అనాథరం అని ఒక గుళ్ళో ఒక్క మాతే వచ్చేది. ఆవిడ కొన్ని బంగినపల్లి మామిడిపళ్ళు రెడీ చేసి బాబు వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళని చెప్పి అక్కడ పెట్టింది. అది చెప్తున్నాను ఇక్కడ మీకు నేను. ఎవరికి పప్పు రొట్టి ఇస్తాడో అంతిమ వరకును
నువ్వు బాగున్నప్పుడు తనుతో మనసుతో ధనంతో సర్వ సంబంధాలతో బాబాతో ఆలోచించి కార్యం చేసినప్పుడు బాబా ఈ డబ్బులు ఏం చేయను, ఈ డబ్బులు బండారాలో ఇంటి దగ్గర కూడా మనం జీతమైనా ఏదైనా బాబా బండారాలో వేసుకుంటున్నాం అందులో తీసుకుంటున్నాం అనేటువంటి సంకల్పం ఉండాలి. బాబా ఏం చేస్తాడు, ఆ ఒక్క చిన్న పరీక్షలో రాజీ అయిపోయి అంతిమలో మనకి ఎన్ని రోజులు మన ఆహారం లేకపోయినా పప్పు రొట్టి పెట్టేస్తాడు. నేను అదే అనుకుంటాను, యుద్ధం వస్తుంది అంటాడు బాబా. ఆ యుద్ధం వచ్చేటప్పుడు మరి తిని బండారాలు అవి ఎలా దొరుకుతాయంటే అప్పుడు బాబా ఇదే జ్ఞాపకం చేశారు నాకు. నేను అన్నాను కదా పప్పు రొట్టి పెడతానని, ఎవరు పెడతారు, అందరికీ పెట్టేస్తారా మొత్తం బాబా పిల్లలు అందరికీ పెట్టేస్తారా, అందరికీ పెట్టేస్తే ఇంకా అది పరీక్ష ఏంటి, అందరు పాస్ అయిపోతే ఇంకా ఉపయోగం ఏంటి, అందరు పలకెక్కితే మూసేవాడు ఎవరు, అది చెప్తున్నారు బాబా ఇక్కడ. సత్యమైన మనస్సు, విశాలమైన మనస్సు జ్ఞాపకం ఉంచుకోండి. ఏ సమయంలోనైనా ప్రపంచ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కానీ అది ప్రపంచం అప్సెట్ అయిపోయినవ్వండి, ఏది అయిపోయినవ్వండి, ఎలాగైనా అయిపోయినవ్వండి, మీ అందరికీ పప్పు రొట్టె బాబా పెడతారు, అందరికీ పెడతానంటున్నారు, పలానా వాళ్ళకి పెడతాను పలానా వాళ్ళు పెట్టనంటలేదు, అందరికీ పెడతానంటున్నారు. కానీ ఆ పెట్టించుకునే యోగ్యత మనం ముందుగా తయారు చేసుకుని ఉంచుకోవాలి. 2-4 కూరలు పెట్టను, పప్పు రొట్టె పెడతాను, ఆ పప్పు రొట్టె తినండి, భగవంతుని పాటలు పాడుకోండి, అనుభవం చేసుకున్నారు కదా. మొట్టమొదట వచ్చిన పాతవారు దీన్ని అనుభవం చేసుకున్నారు. ఎప్పుడైనా మీరు ఆకలిగా ఉన్నారా, బాబా అంటున్నారు బోర్నవేట అది కూడా తయారు చేసి బ్రహ్మబాబా ఇచ్చేవారంట. బాబ్దాద చేతితో పెట్టిన రొట్టె తినగానే ఈ బోర్నవేట చేయటం వచ్చే రాదంటున్నారు బాబా. ఎటువంటి పరిస్థితుల్లోనైనా కూరగాయలు పప్పు ఏది లేకపోయినా కానీ బెల్లం చాలా సుఖాన్ని ఇస్తుంది, దీన్ని తయారు చేయటం నేర్చుకుని వెళ్ళండి అంటున్నారు. అంటే బాబా ఏమంటున్నారంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే 36 రకాల పిండి వంటలు పెట్టినా నీ మనసు ఒకేలాగా ఉండాలి, పప్పు రొట్టె పెట్టినా ఒకేలాగా ఉండాలి. మేము సేవ చేసేటప్పుడు ఒక సెంటర్ వాళ్ళు ఏం చేసేవారంటే అన్నయ్య మంచి సేవ చేస్తున్నారు, ఈరోజు ఉండి బ్రహ్మ భోజనం రేపు చేసి వెళ్తారు కానీ బ్రహ్మాండమైన భోజనం తయారు చేసి మళ్ళీ సాయంత్రానికి కూడా మన్నాడు పొద్దున్న టిఫిన్ కూడా ఇచ్చేవారు. ఒక చోట ఏం చేసేవారంటే అన్నయ్య మీరు ఏ సెంటర్ మాకు తెలియదు, లెటర్ లేదు, మీకు అసలు ఇటువంటి పనులు చేయకూడదు, మీరు పెద్ద పెద్ద వాళ్ళు కనెక్షన్స్ ఉండాలి, ఆశీర్వాదాలు ఉండాలి, వాళ్ళు ఇది ఉండాలి అది ఉండాలి అనేవారు. మేము ఎవరు ఏమున్నా కూడా మాకు ఏంటి, వీళ్ళతోటి ఎక్కువసేపు మాట్లాడితే ఇంకో 10 మందికి సందేశం పుస్తకాలు సేల్ అప్పుడు అమ్మేవాళ్ళు 25 పైసలు రోజుకి, 300 పుస్తకాలు అమ్మేవాళ్ళు, మా దగ్గర డబ్బు ఉండేది కాదు. కాబట్టి బాబా ఇక్కడ ఏం చెప్తున్నారు, అటువంటి ఎన్నో పరీక్షల్లో మమ్మల్ని దగ్గరుండి పరీక్షలు పెట్టి దాటించి ఆనందం ఇచ్చి సంతోషాన్ని ఇచ్చేది మిమ్మల్ని ఎంతోమందిని తయారు చేస్తున్నాడు. ఇప్పుడు నన్ను తయారు చేసి నా ఒక్కడి ద్వారా మీ అందరిని తయారు చేస్తున్నాడు బాబా. అలాగ అనుభవం చేసుకోండి, బాబా తయారు చేస్తున్నాడు అనుకోండి, నేను కాదు. అర్థమైందా, బాబా తయారు చేస్తున్నారు మిమ్మల్ని. డ్రైవర్ ఒకడే ఉంటారు, ఎంతమందిని తీసుకెళ్తారు బస్సులో, ట్రైన్ కూడా అంతే కదా.
కాబట్టి బాబా అంటున్నారు, మూడు రకాలు నాలుగు రకాలు కూరలు వేసి నేను పెట్టను, కానీ పప్పు రొట్టె మీకు ఇస్తాను కదా అంటున్నారు బాబా. బాబ్ దాదాపు చేతితో పెట్టిన తినగానే మీ పట్టు నిండిపోద్ది అంటున్నారు బాబా. నాలుగు విషయాలు గుర్తించుకోండి. దీనిలో ఒక విషయం ఏంటి, తక్కువైనా కానీ వెతకవలసి ఉంటుంది, సహజంగా దొరకదు. కనుక పరిశీలించుకోండి, తనువు, మనస్సు, ధనము, సంబంధ సంపర్కాల్లో సత్యంగా విశాలంగా ఉన్నదా అని పరిశీలించుకోండి. మనసు విశాలంగా ఉంటే ఏ కోరిక అయినా లేదా అవసరం అయినా వెంటనే బాబా తీర్చేస్తారు. అది పాయింట్. మనసు విశాలంగా ఉండాలి. పరిశీలించుకోండి, తనువు విశాలంగా ఉందా, అంటే యోగానికి కానీ సేవకు కానీ. మనసు, ధనము, సంబంధ సంపర్కాల్లో సత్యంగా విశాలంగా ఉండాలి. మనసు విశాలంగా ఉంటే ఏ కోరిక అయినా లేదా అవసరం అయినా తీరిపోతుంది. చేసి చూడండి, చూడండి బాబా చెప్తున్నారు. మరి ఆ సమయంలో మనసు ఏం చెప్తుంది, ఈ మామిడికాయలు కొనుక్కోవాలని అందనుకోండి. అప్పుడు వెంటనే మనం బాబాని అడగాలి, బాబా అప్పుడు ఎంతండి, 8 రూపాయలు ఎంత ఉందంటే నా దగ్గర పొద్దున్న షాపు అమ్మిని డబ్బులు కట్టేసి మధ్యాహ్నం భోజనం చేసేసి సేవకి వెళ్ళిపోయేవాళ్ళు. ఇంకో పూట అసలు వైద్యం లేదు, పేషెంట్లు అంతా కూడా వేరుగా వెళ్ళిపోయేవారు. అమ్మకు ఉండేది కాదు, చాలా కష్టంగా ఉండేది. స్థిరాస్తి అంటే ఉంది కానీ డబ్బులు ఉండేవి కావు. అది నాకు ఇప్పటికీ బాగా గుర్తు. అక్కడ ఒక ఆత్మహత్యం కదా, ఇంకో చోటుకి వెళ్తే అండి 40, 50, 60, 70 మంది కూడా ఉండేవారు. 3-4 గీతా పాఠశాలు చేసుకొచ్చేవాళ్ళం. ఒక ఊరు లేకుండా 8 గంటలకు వెళ్ళేవాళ్ళం భోంచేసి. సాయంత్రం అక్కడికి వెళ్ళేటప్పుడు 8 అయిపోయింది, 10 గంటల వరకు చెప్పేవాళ్ళం, 9, 9:30 వరకును. ఊరూరు వచ్చేసేదండి, సినిమాలు వదిలిపెట్టినట్టు ఉండేది. అప్పుడు బాబా ఇక్కడ ఒక్కడే వస్తున్నారంటే, బాబా అన్నారు, స్కూల్లో టీచర్కి విద్యార్థుల సంఖ్యను బట్టి జీతం ఇవ్వరు కదా, నువ్వు అక్కడ చెప్పాలి ఇక్కడ చెప్పాలనేవారు బాబా. బాబా అంటున్నారు, చేతి చూడండి అంటున్నారు. ఎక్కడ హృదయం విశాలంగా ఉంటుందో అక్కడ కోరికలన్నీ కూడా పూర్తయిపోతాయి. మనసుని చిన్నదిగా చేసుకుంటే రచన అంత చిన్నదిగా అయిపోతుంది. బాబాయే రాజీ అయిపోతే ఇక లోటేముంటుందయ్యా మీకు. కనుక పురుషార్థం చేయండి. ఆ తర్వాత బాబా చెప్తున్నారు, తర్వాత శుభాకాంక్షలు చెప్పుకోండి అంటున్నారు బాబా. అర్థమైందా, అనుభవమైందా? బాబా చెప్తున్నారు, బాబా అంటున్నారు, మీరు ఏం చేస్తున్నా కానీ విశ్వకళ్యాణ కార్యంలో సదా సహయోగంగా ఉండండి. మీ దగ్గరికి ఎవరొచ్చినా బాబా ఏమంటున్నారంటే, బాబా సందేశం ఇవ్వటం మాత్రం మానకంటున్నా అంటున్నారు. బాబా చెప్తున్నారు, ఇక్కడ ముఖ్య అతిథుల కొరకు బాబా కలుసుకున్నప్పుడు సందర్భంలో బాబా చెప్పారంట. కానీ మీ విజిటింగ్ కార్డు ముద్రించుకుంటారు కదా, వాటి వెనుక జ్ఞానం యొక్క సూక్తైన చేయండి. ముక్తులు కావాలంటే, టెన్షన్ ముక్తులు కావాలంటే పలానా చోటకి వెళ్ళండి అని సేవా కేంద్రము చిరునామాను ముద్రించి పంపండి. ఆసక్తి ఉన్నవారు వస్తారు. ఇంట్లో కూర్చొని ఉండగానే సేవ అయిపోతుంది. కొన్ని దేవాలయాల దగ్గరికి పెద్ద పెద్ద వారు కూడా చెప్పులు జాగ్రత్త చేసి
ఉంచి ఉంటారు, అది కూడా సేవ అనుకుంటారు వాళ్ళు. ఇతరులు చెప్పులు తీస్తున్నాం అనుకోరు, ఎందుకంటే పుణ్యం లభిస్తుందని. కానీ మీరు ఈ చిన్న పద్ధతి ద్వారా ఈశ్వరీ సేవలో సహయోగ కావటం ఎంతో పుణ్యం. ఏంటి చిన్న పద్ధతి? మీరు వ్యాపారం చేసుకున్నా, ఉద్యోగం చేసినా, వ్యవసాయం చేసినా, ఏం చేసినా, కనీసం మీకు విజిటింగ్ కార్డు వెనకాలైనా సరే భగవంతుడు వచ్చాడని చిన్న కార్డ్ ముద్రించి ఇవ్వండి అంటున్నారు బాబా. అర్థమైంది? అందుకే మనం ఏం చేస్తున్నాం, పుస్తకాలు దగ్గర పెట్టుకోండి, ప్రతి షాపులో కూడా 4-5 పుస్తకాలు బుక్స్ ఇచ్చేసి మీకు ఇష్టమైన వాళ్ళకి మీరు కూడా ఇవ్వండి అన్నాం అనుకోండి, వాళ్ళు కూడా భాగ్యశాలి అయిపోతారు. ఇప్పుడు హైదరాబాదులో కనీసం 1,00,000 బుక్ షాపులు ఉన్నాయనుకోండి, వాళ్ళకి మీరు వాళ్ళకి పుస్తకం ఇవ్వడమే కాకుండా, ఏమండి బాబు ఇది భగవంతుడిది, ఏ మతానికి చెందింది కాదు, విశ్వ కళ్యాణం కోసం ఇస్తున్నాము, మీరు కూడా ఇదిగో 5 బుక్కులు ఉచితంగా ఇస్తున్నాము, మీరు ఇంకో 5 ఇవ్వండి అన్నారనుకోండి, 5,00,000 అయిపోతాయంటే ఒకసారి. అందుకే బాబా చెప్తున్నారు ఇక్కడ విశాలమైన హృదయం ఉండాలి, తనువును ఉపయోగించాలి, మనసును ఉపయోగించాలి, ధనాన్ని ఉపయోగించాలి, సంబంధ సంపర్కాలు బాబాతో బాబాని ప్రత్యక్షం చేసే విధంగా ఉండాలి. చూడండి మీరు ఇంకా కరోనా తగ్గిపోద్ది, బాబా తగ్గిస్తారు, ఇంక 25,00,000 పుస్తకాలు మనం పంచిపెడితే 1,00,000 పుస్తకాలకు వచ్చేస్తాం. కాబట్టి మీ వంతు మీరు, నేను 1,000 పుస్తకాలు, నేను 500 పుస్తకాలు, నేను 5,000 పుస్తకాలు అని మీరు లెక్క కట్టుకుని సేవ చేసుకోండి, పూర్తి అయిపోద్ది. బాబా ఉచితంగా పంపించేస్తారు మీకు, పేపర్ అది అన్నీ రెడీ అయిపోతున్నాయి 25,00,000కని. మీరు డబ్బులు పంపక్కర్లేదు, తనువుని ఉపయోగించుకోండి, మనసుని విశాలంగా చేసుకోండి. తనువు మనసు ధనం కూడా చాలా విశాలంగా ఉపయోగించుకోవాలి అంటున్నారు బాబు. అప్పుడు చూడండి మీకు నేను పప్పు రొట్టె లాస్ట్ వరకు, ఇంకా వినాశనం అయిపోతుంది, ప్రపంచ పరిస్థితులు అన్నీ మారిపోయినాయి, ఎవరికి భోజనాలు దొరకట్లేదు, ఆహారం లేదు, ఏమీ లేదు, అటువంటిప్పుడు కూడా మీకు నేను పెడతాను అంటున్నారు బాబు. కానీ అక్కడ అందరికీ పెడతానంటున్నాడు, అందరికీ పెట్టేది ఇంక ఇదేమవుతుంది అక్కడ. అందుకే క్లాస్ పెట్టాడు అక్కడ మళ్ళీని, విశాలమైన హృదయము, స్వచ్ఛమైన మనసు, స్వచ్ఛమైన బుద్ధి, సంపూర్ణ పవిత్రత, ఏ వికారం ఉండకూడదు మనకి. కేవలం బ్రహ్మచర్య వ్రతం ఒకటే నువ్వు సంపూర్ణం అవితే అదేమీ సంపూర్ణ పవిత్రత కాదు అంటున్నారు, సింపుల్గా చెప్పారు చూడండి. కానీ ముందు మన జ్ఞానంలో రాగానే ముందు అది చెప్తారు, దానికి భయపడి కొంతమంది రావటం మానేస్తారు. అంచేత బాబా అన్ని రకాల ఆత్మలకి అన్ని రకాల వాణీలు 1,052 వాణీలు చెప్పారు బాబా. థ్యాంక్ యూ బాబా. కాబట్టి స్వచ్ఛంగా ఉంచుకోండి, బాబా మనకి తోడున్నారు. ప్రపంచ పరిస్థితులు ఎలా మారిపోయినా 36 రకాల పిండి వంటలు నేను పెట్టను, 4 రకాల కూరలు అయిను, పప్పు రొట్టె పెడతాను అంటే బాబా ఏంటంటే నీకు ఆకలి తీరుస్తాడు. అక్కడ లాస్ట్కి వెళ్ళేటప్పటికి శుభిరసం వేస్తాడు కూడా, చూస్తారు కదా డ్రామా ఎలా ఫిల్టర్ అయిపోయింది. ఇప్పుడు బాబా సెంటర్స్ మూత పడిపోయినాయి, ఎలా ఫిల్టర్ అయిపోయింది సార్, యజ్ఞం కూడా ఫిల్టర్ అయిపోయింది. ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు ఎలా చేశారు, ఏంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఫిల్టర్ అయిపోయింది. ఇప్పుడు బాగా ఫిల్టర్ అయిపోయింది, మ్యాక్సిమం ఫిల్టర్ అయిపోయింది. ఇంకా బాబా ఫిల్టర్ అయిన తర్వాత బాబా ప్రత్యక్షం అవుతారు అంతే కదా. లేకపోతే ఏమంటారు, బాబా నువ్వు అక్కడ పరిస్థితి ప్రత్యక్షం అవ్యో, నేను నా దగ్గర ఇంత ప్రత్యక్షం అవ్వలేదు, నువ్వు ఆ మాత దగ్గర ఇంత ప్రత్యక్షం అవ్యో, నువ్వు నా సెంటర్లో నేను ఎప్పటి నుంచో ఉన్నాను, నేను పవిత్రత పాటించాను, ఇల్లు వాకులు వదిలేశాను, తల్లిదండ్రులు వదిలేశాను, నేను ఇక్కడ ఉన్నాను, మరి నా దగ్గర ఎందుకు రాలేదని అడుగుతారని ఆయన ఏం చేశాడంటే తెలివిగా ఈ పరీక్ష పెట్టాడు. నా సెంటరు నేను తయారు చేశాను, నాకు ఉండాలి, నేను ఫలానా కష్టపడ్డాను, ఇవన్నీ వెళ్ళిపోయినాయి, ఇంకా అవన్నీ అయిపోయినాయి, ఇంక ఇప్పుడు ఏమి లేవు. విద్యార్థి కూడా నేను ఆ ఎక్కతోటే ఉంటాను, నేను ఈ సెంటర్కి వెళ్తాను, నేను ఆ సెంటర్కి వెళ్ళను, ఇలాగా అసలుని పక్కనెట్టేసాం మనం వేరైపోయాం.
అందుకప్పుడు బాబా ఏం చేశారంటే చక్కటి ఫిల్టరేషన్ చేశారు. ఇప్పుడు ఆయన తెలుసు ఎవరు ఎవరి ద్వారా నేను దృష్టి ఇవ్వాలి, ఎవరిని అవ్యక్త స్థితిలో ఉంచాలనేది ఇప్పుడు చేసేస్తారు బాబా. అదే అకస్మాత్తు ఎవరు రెడీ, చాలా కాలం యొక్క ప్రాప్తి జమ అవి ఉండాలన్నారు బాబా. చాలా కాలం యొక్క అభ్యాసం అని ఇవ్వరు, అభ్యాసం కూడా కాదు ఇప్పుడు చెప్తా బాబా. చాలా కాలం యొక్క ప్రాప్తి జమై ఉంటేనే నీకు సంతోషం అనుభవం అవుతుంది. సంతోషాన్ని మాత్రం వదలకండి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ తండ్రి, కోటాది కోట్ల లోకాలకు యజమాని అయిన నీవు ఆ లోకాల్లో ఉన్నటువంటి ఆత్మల తరపున, నీ బిడ్డల తరపున, జీవరాశుల తరపున, ప్రకృతి తరపున, అందరి తరపున మీకు లెక్కలేని అభినందనలు, శతకోటి ధన్యవాదాలు బాబా. మా అందరిని ఆశీర్వదించి మీరు స్వర్గాన్ని స్థాపన చేయండి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు బాగా ఫిల్టరేషన్ అయిపోయింది యజ్ఞం. ఎవరెవరు ఎలాగా ఫిల్టర్ అయ్యారో వాళ్ళని బట్టి, అందుకని మీకు చెప్తున్నాను అంటే 56 శక్తిపీఠాలు ఇండియాలో 56 మంది బాబాని ప్రతిష్ఠ చేస్తారు. అందులో 16 బాగా శక్తిపీఠాలు హోల్సేల్ వ్యాపారం లాంటిది అన్నమాట. అక్కడికి ఎక్కువ మంది రావటం చాలా ఉంటుంది. అదంతా మీకు అర్థమవుద్ది, ఎన్నోసార్లు చెప్పాను. తర్వాత విశ్వ సమ్మేళన వేదిక ఎప్పుడు వస్తుంది, అన్ని మతాల వాళ్ళు కలిసిపోయి ఒకే వేదిక మీద చూడముచ్చటగా శివరాత్రి చేసుకుంటారు. శివుడు అంటే శుభాన్ని ఇచ్చేవాడు అంతే, ఆయన ఏ మతానికి చెందినవాడు కాదు. ఇది హిందూ మతము, అది క్రైస్తవ మతం, ఇది ఈ మతమని కాదు. ఆయన పేరేంటి, శుభాన్ని ఇచ్చేవాడు. ఆయన తెలుసుకుంటే చాలు శుభం ఇచ్చేస్తాడంతే. ఆయన సంస్కారం అది. ఒక్కసారి శివ శివ తండ్రి, శివ తండ్రి, శివ పరమాత్మ తండ్రి, శివ పరమాత్మ తండ్రి అని మనసు విశాల హృదయంతో మాట్లాడిందనుకోండి, ఆయన శుభం చేసేస్తారు, శుభం ఇచ్చేస్తారు బాబా. కాబట్టి అన్ని మతాల వాళ్ళు ఒకే స్టేజ్ మీద వచ్చి చూడముచ్చటగా చేసుకుంటారంటే అది ఎప్పుడు వస్తుంది, అది యుద్ధం తర్వాత వస్తుంది. అది యుద్ధంలో ఏమవుద్దంటే ఈ మతాలు ఇవన్నీ కూడా మర్చిపోతారు. ఇంకా చాలా అప్పుడు వైరాగ్యం తీసుకొస్తుంది ఆ దృశ్యాలు. ఇంకా నెక్స్ట్ యుద్ధమే ఉంది. ఇంకా ఇది అయిపోవచ్చింది, ఇది అయిపోద్ది, నెక్స్ట్ యుద్ధం. యుద్ధంలోనే కదా మరి ఇతర దేశాలన్నీ కూడా నా మతము నా ఇది అని రాకుండా, మనం అందరము భగవంతుడి బిడ్డలమే, భగవంతుడు ఒక్కడే, ఓ తండ్రి వచ్చేసారు, అన్ని మతాల వాళ్ళు చెప్పారు కదా, యేసుక్రీస్తు కూడా చెప్పాడు కదా, పరలోకం ఉంది తండ్రి, తండ్రిని కుమారుని నేను అన్నాడు, ఆయన మళ్ళీ పుడతారన్నారు కదా యేసుక్రీస్తుని. అలాగే శిరిడి సాయిబాబా ఏమన్నారు, సబ్కా మాలిక్ అన్నారు. ముస్లిమ్స్ ఏమన్నారు, అల్లా ఏక్ నూరిహే అన్నారు. వీళ్ళందరూ కూడా వివిధ పేర్లతో ఒకరిని జ్ఞాపకం చేస్తున్నాం. మనమంతా ఒకటే వినప్పుడు, మనమంటే ముందు ముఖ్యంగా బ్రహ్మకుమారి సంస్థలో ఉన్న వాళ్ళందరూ ఒకటే వినప్పుడు, నా సెంటరు, నా ఎక్కువ, నాది, నేను తయారు చేసుకుని ఎప్పుడైతే ఏళ్ళ నుంచి పోయినాయో అప్పుడు వాళ్ళు కూడా ఏకమైపోతారు. ఇంట్లో వాళ్ళందరూ ఇల్లును ఉద్ధరించాలి కదా ముందు. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని మతాల వాళ్ళని, అన్ని కులాల వాళ్ళని, ఈశ్వరుడు కులం, దేవుడి కులం అంతే మనం, పరమాత్ముడి కులం అంతే. అన్ని మతాల్లో ఒకటే సారం చెప్తుంది. మరి వాళ్ళు కూడా నమాజ్ చేస్తుంటారు మా ట్రాఫిక్ కంట్రోల్ లాగా. అంచేత మనం ఏ మతాన్ని ద్వేషించకూడదు, ఎవరిని ద్వేషించకూడదు, అందరం భగవంతుడి బిడ్డలం మనం. ఆ స్థితి మనకు వచ్చేయాలి ఇక్కడ. అలాగే ఈ ఓం శాంతి ఉన్న వాళ్ళు, బ్రహ్మకుమార్స్ అంతా కూడా ఒకటే. ఆ సెంటర్ వాళ్ళది కాదు, ఈ సెంటర్ వీళ్ళది కాదు, అన్నీ భగవంతుడియే, ఆ శివ పరమాత్ముడియే, మనం గుళ్ళో పూజారు లాంటి వాళ్ళం అని అనుభవం అవ్వాలి మనకి. అప్పుడు పప్పు రొట్టి పెడతాడు, సంతోషం ఉంటుంది, ఆనందంగా ఆయన వెంట తీసుకెళ్ళిపోతారు బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్.